మెదక్ జిల్లా రామాయంపేటలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శశికాంత్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు దీక్షా కార్యక్రమాన్ని చేపట్టారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రమంతా అతలాకుతలమవుతుంటే కార్పొరేట్ విద్యా సంస్థలు మాత్రం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమారుతున్నాయన్నారు. ఆన్లైన్ క్లాసుల పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారని, ఆన్లైన్ క్లాసులకు అటెండ్ కాని విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయమంటూ విద్యార్థులను బెదిరిస్తున్నారని, ప్రైవేటు కళాశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసే వారిని కళాశాల యాజమాన్యం పట్టించుకోవట్లేదని, క్లిష్ట పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన పరిస్థితిలో వారిని ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయమని ప్రభుత్వం వెంటనే స్పందించి ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శశికాంత్, నాయకులు భాను, వివేక్, విరాట్, రాజశేఖర్, ప్రశాంత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేపడతా ఉన్నది. ఎందుకనగా ఈ కరోనా క్లిష్ట పరిస్థితులలో ఏర్పడుతున్నటువంటి క్రమంలో చూస్తున్నట్లయితే కార్పొరేట్ కళాశాలలు ఈరోజు ఆన్లైన్ క్లాసుల పేరుతో విద్యార్థుల జీవితాలతో చెలగాటలాడుతున్నాయి. అలాగే ఈరోజు వాళ్ళ అవసరం ఉన్నప్పుడు ఉపాధ్యాయుల చేత క్లాసులు చెప్పించుకొని వాళ్ళ అవసరం వెళ్ళ తీసుకొని ఈరోజు అవసరం అయిపోయాక ఈరోజు వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేస్తూ ఉన్నారు. దీనిపై గవర్నమెంట్ స్పందించి వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నారు.